రాజ మహేంద్రవరంలో ఏర్పాటు చేసిన రైతు రథం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ది ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. నాలుగేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో అనూహ్యమైన అభివృద్ధిని తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తొర్రేడు గ్రామంలో రాజ మహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ మండలం ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్యం నరేంద్రన్న పెద్దబాబు సత్య అధ్యక్షతన రైతు రథం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు కనీస అవసరాలు అయిన ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు, రైతులకు అనేక సబ్సిడీలు, త్రాగునీరు, గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అనేక అభివృద్ది కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాష్ట విభజనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరికీ సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అభివృద్ది చేస్తూ అత్యంత చాకచక్యంగా రాష్ట ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మన్యం శ్రీహరిరావు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు శంకరవల్లి వెంకటరత్నం, మండల తెలుగుదేశం యువత అధ్యక్షులు కురుకురు కిషోర్, జన్మభూమి కమిటీ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాసరావు, చిట్టూరి మోహన్ గాంధీ, ముద్దుకూరి అచ్యుత రామారావు, దళిత టీడీపీ నాయకులు భారీ ఎత్తులో పాల్గొన్నారు. మరోవైపు విత్తనాలు, పురుగు మందులు సబ్సిడీ ధర మీద అందించడం, వ్యవసాయ పరికరాలు భారీ ఎత్తున సబ్సిడీ ధరకు అందించడం మనం చూసాం. ట్రాక్టర్కి 2 లక్షల 2.5 లక్షల రూపాయల దాకా కూడా మరి సబ్సిడీ ఇచ్చి మనం ఆదుకోవడం. ఈ ఒక్క సంవత్సరం ఈ ఒక్క గ్రామంలో 21 ట్రాక్టర్లు మనం ఇచ్చాం గత సంవత్సరం కాకుండా. హార్వెస్టర్ మిషన్లు ఇస్తాం మనం. మరోవైపు ఏదైతే ఉందో శాశ్వతంగా రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా వారు 6,000 రూపాయలు కొంతమందికి 5 ఎకరాల లోపల రైతులకే 6,000 రూపాయలు ఇస్తామని ముందుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు 5 ఎకరాల లోపల వాళ్ళందరికీ 15,000 రూపాయలే కాకుండా కౌలు రైతుకు కూడా ఇవాళ 15,000 రూపాయలు ఇవ్వడం గమనించారు. ఇది ఒక చరిత్ర, భారతదేశ చరిత్రలో రైతాంగానికి కౌలు రైతుకి. ఎందుకంటే చాలా మంది ఆబ్సెంట్ ల్యాండ్లర్స్ భూములన్నీ కౌలుకి ఇచ్చి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఆ కౌలు రైతులు కూడా ఆదుకోవడం కోసం 15,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేలాగా సంవత్సరం ఇచ్చేలాగా ఒక నిర్ణయం అయింది. మరోవైపు 5 ఎకరాల పైన ఉన్న రైతుకు కూడా, ప్రతి రైతుకు కూడా 10,000 రూపాయలు సంవత్సరం సాలీనా ఇవ్వాలని. ఎవరైనా రైతే ఈ రాష్ట్రంలో దాదాపుగా 74 లక్షల మంది రైతులకు ఈరోజు నా ప్రయోజనం ఇచ్చేయబోతుంది. ఇంత భారీ లోటు బడ్జెట్ నుండి కూడా ఇంత భారీ కార్యక్రమం అమలు చేస్తున్న వారు ఇవాళ రైతు బాంధవుడిగా చంద్రబాబు గారు నిలిచారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా, లోటు బడ్జెట్ ను భర్తీ చేయకున్నా, పోలవరం ప్రాజెక్టు నిధులు విడుదల చేయకున్నా, రాజధానికి డబ్బులు ఇవ్వకపోయినా, ఒకవైపు రాజధాని నిర్మాణం 50,000 కోట్ల పై చేస్తూ ఇవాళ పనులు జరుగుతున్నాయి, పోలవరానికి 4,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చి వాళ్ళు ఇవ్వకపోయినా పోలవరం నిర్మాణం పూర్తి చేస్తా ఉన్నారు, మరోవైపు పరిశ్రమలు వస్తున్నాయి. ఈ విధంగా ఇన్ని ఒకవైపు సంక్షేమం, పసుపు కుంకుమ ద్వారా 20,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చారు, ఇవాళ 13,000 కోట్ల రూపాయలతోటి ఏదైతే ఉందో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, 13 రకాల పేదవారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు. ఇవాళ ఆదరణ మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరికరాలు 90% సబ్సిడీ మీద బీసీలకి పేదవాళ్ళకి సబ్సిడీలు ఇచ్చే కార్యక్రమం. మరి ఎక్కడుంది చంద్రన్న భీమా? ఇవాళ చంద్రన్న భీమా ఒక ధీమా ఇచ్చింది. పేదలు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా మరణిస్తే లేక